हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वॉइस ऑफ पवी। अंदर चाला बहुत मनम चिकेन पिकल चूसा। पिकल चाला बच्चे ट्रई चयी, ट्रई चे एला वो कमेंट सेक्शन तप्पकुंडा शेर चेसुकोंडी। नेनु चेप्पे कोलतलन्नी ओक केजी चिकेन की। चिकेन नी शुभ्रंगा कड़िगी इला वडगट्टुकोवाली। नेक्स्ट मसाला की 2 टेबल स्पून धनियालु, 2 टेबल स्पून जीलकर्र, 1/2 टेबल स्पून मेंतुलु, 2 टेबल स्पून आवालु वेसी दोरगा वेयिंचुकोनी मिक्सीलो वेसुकोवाली। पिकल्स की चनक्काय नूने बागुंटुंदी, 1/2 प्याकेट कंटे कोंचेम एक्कुव आयिल वेसुकोनी हीट अयिन तर्वात चिकेन पीसेस नी वेसुकोवाली। मूत पेट्टि वाटर अंता पोयिन तर्वात बागा वेगाली। సరా వాటర్ అంతా ఇలా వస్తుంది, ఆ వాటర్ మొత్తం పోవాలి। మధ్య మధ్యలో ఇలా కలపెడుతూ ఉండాలి, అడగంటకుండా ఉంటుంది। ఇలా ఎర్రగా వస్తున్నాయి, ఇంకా వేగాలి అవి, లోపల పచ్చిగా ఉంటుంది। మనం ఒకసారి ముక్క పక్కకు తీసుకొని ఒకసారి చూడాలి ఉడికిందా లేదా అని। ఈ వేగే లోపల మనం లెమన్ జ్యూస్ వేడి చేసుకున్నాం। ఒక కేజీ చికెన్ కి 8 లెమన్ తీసుకున్నాం, మా మీడియం సైజ్ లెమన్. పెద్దవైతే 6 సరిపోతాయి। ఇలా వేడి చేయడం వల్ల లెమన్ జ్యూస్ లో ఉండే చేదు పోతుంది। ఒక పొంగు వచ్చే వరకు ఉంటే చాలు, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి। చూసారు కదా, అలా పొంగు వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది। సరా ముక్కలు పర్ఫెక్ట్ గా వేగాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి। ఇలా వాటిని సెపరేట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా మనకు కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే వేరే దాంట్లోకి తీసుకొని అవి మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఆయిల్ వాడుకోవచ్చు। ఆయిల్లోనే ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే లాస్ట్లో గెంటి సైజ్ చూపిస్తాను, ఆ గెంటితో 2 గెంటల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగాలి। ఇది కలర్ రావాలి బాగా, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి, అప్పుడే పికిల్ నిల్వ ఉంటుంది। ఈ చికెన్ పికిల్ 6 నెలలు నిల్వ ఉంటుంది, కానీ మనం శుభ్రంగా పెట్టుకోవాలి, ఒక చుక్క కూడా వాటర్ తగలకుండా చూసుకోవాలి। సరే కదా, ఇలా ఎర్రగా రావాలి అల్లం, మనం తర్వాత వేసుకోవాలి। మనం పక్కకు తీసిన ఆయిలే కొంచెం వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 20 వెల్లుల్లి, 3 ఎండుమిర్చి వేసుకోవాలి, తర్వాత కరేపాకు 1 టేబుల్ స్పూన్, పసుపు వేసుకోవాలి। ముందుగా మనం మిక్సీలో వేసుకున్న మసాలా 1 గంట తీసుకోవాలి, ఆ గంటలోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా తీసుకోవాలి। మనం నూనెలో వేయించిన అల్లం వెల్లుల్లో ఈ మసాలా వేసుకోవాలి। ఇదోనే కొలతలన్నీ పెట్టుకోవాలి। 1 గంట ఉప్పు, 1.5 గంట కారం వేసుకొని బాగా కలపెట్టాలి। తర్వాత 1 గంట నిమ్మ రసం వేసుకోవాలి। తర్వాత సాల్ట్ మనకు ఎక్కువైంది అనిపిస్తే నిమ్మ రసం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు। ఇంకా బాగా కలబెట్టిన తర్వాత మనం పక్కకు తీసిన చికెన్ ముక్కలు వేసుకోవాలి।
నెక్స్ట్ మనం తరువాత చేసిన దాన్ని దీంట్లో వేసుకోవాలి. అంతే చికెన్ పికల్ రెడీ. ఇది 2 డేస్ ఊరాలి, అప్పుడే బాగుంటుంది. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.